అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. డ్రగ్స్ అంటే వనకాలి. ఈ ఏడాది 10,000 సైబర్ క్రైమ్స్, మర్డర్, రేప్ కేసు. రేప్ కంటే ఏమో డేంజర్ ఇది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పెరిగిపోయిన డ్రగ్స్ రవాణా. సినిమా టికెట్లు పెంచాలనే వారు డ్రగ్స్ కట్టడికి వీడియోలు చూపించాలి. సినిమా వాళ్ళు సహకరిస్తేనే ప్రభుత్వం సహకారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తర్వాత కమాండ్ కంట్రోల్లో వాహనాల ప్రారంభం అని చెప్పేసి. సమాజంలో సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ అతిపెద్ద సమస్యగా మారాయని, మర్డర్ అత్యాచారాల కంటే ఏమో డేంజర్ గా తయారయ్యాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హత్యతో ఒక్కరే చనిపోతారని, కానీ డ్రగ్స్ వల్ల ఒక తరమే పనికి రాకుండా పోతుందన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 14 కార్లు, 54 ద్విచక్ర వాహనాలు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోకు 27 కార్లు, 59 ద్విచక్ర వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ వాహనాలను సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ల పోరాటం, వందలాది మంది విద్యార్థులు, ఉద్యమకారుల బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రాన్ని మనమంతా కలిసికట్టుగా ముందుకు తీసుకుపోవాలని కోరారు.